హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వికాస్ దుబే, ఈయన ఒక పెద్ద గ్యాంగ్స్టార్. ఎన్నో మర్డర్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వికాస్ దుబేను అరెస్ట్ చేయడానికి వచ్చిన 8 మంది పోలీసులను తన ఇంటి ఆవరణంలోనే హత్య చేశాడు. ఈ హత్యలతో అప్రమత్తమైన పోలీసులు మాటువేసి వికాస్ దుబేను అరెస్ట్ చేసి ఉజ్జయిని నుంచి కాన్పూర్కు వాహనంలో తీసుకువెళ్తుండగా ఈ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వికాస్ దుబే ఎదురు కాల్పుల్లో చనిపోయాడని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అసలు వికాస్ దుబే ఎవరు? ఆయన ఎన్ని హత్యలు చేశాడు? గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు? వాళ్ళు ఫ్యామిలీ విషయాలు అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వికాస్ దుబే స్వస్థలం కాన్పూర్లోని బీటూర్ ప్రాంతంలో బిక్రు గ్రామం. ఈ గ్రామంలో అతడు తన ఇంటిని ఒక కోట మాదిరి కట్టుకున్నాడు. అతడి అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్ళలేరు. వికాస్ దుబే తండ్రి ఒక సాధారణ రైతు. అలానే వికాస్కు 2 సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒక సోదరుడు 8 ఏళ్ల క్రితమే హత్యకు గురయ్యాడు. 2వ సోదరుడు వ్యవసాయం చేస్తుంటాడు. వీళ్ళ 3గురిలో వికాస్ దుబే చిన్నవాడు. వికాస్ భార్య రీచా దుబే. ఈమె ప్రస్తుతం జిల్లా పంచాయతీ సభ్యురాలుగా ఉంది. వీళ్లకు 2 కొడుకులు. వారిలో ఒకరు విదేశాల్లో MBBS చదువుతున్నాడు. 2వవాడు కాన్పూర్ సిటీలోని చదువుతున్నాడు. వికాస్ దుబే నేర ప్రస్థానం 2000 సంవత్సరంలో శివాలీలో అప్పటి నగర పంచాయతీ చైర్మన్ అయిన లల్లన్ వాజ్పాయ్తో జరిగిన గొడవల నుంచి మొదలైనట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలానే అదే సంవత్సరంలో శివాలి పోలీస్ స్టేషన్లో ఉన్న తారాచంద్ ఇందర్, కాలేజీ అసిస్టెంట్ మేనేజర్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో కూడా వికాస్ దుబే హస్తం ఉన్నట్లు చెబుతారు. తరువాత 2001 సంవత్సరంలో ఒక పోలీస్ స్టేషన్లోకి చొరబడి సహాయ మంత్రి హోదాలో ఉన్న బీజేపీ నేత సంతోష్ శుక్లాను హత్య చేశాడని వికాస్ దుబేపై ఆరోపణలు ఉన్నాయి. అంత పెద్ద నేరం జరిగిన పోలీసులు ఎవరూ వికాస్ దుబేకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేకపోయారు. అలానే కోర్టులో కూడా అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోవడంతో వికాస్ దుబేను వదిలేశారు. తరువాత కూడా దుబే చాలా సెటిల్మెంట్స్ మర్డర్లు చేశాడు. వికాస్ దుబే చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఆధారంగా చూస్తే గత 3 దశాబ్దాలుగా నేర ప్రపంచంలో ఇతని పేరు వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు వికాస్ దుబేను చాలాసార్లు అరెస్ట్ చేశారు, కానీ అతడికి ఏ కేసులోనూ శిక్ష వేయలేకపోయారు. దీనికి గల ముఖ్య కారణం వికాస్ దుబే వెనుక రాజకీయ బలం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. అలానే గత 15 సంవత్సరాలుగా
అక్కడి స్థానిక ప్రాంతాలలో వికాస్ దుబే కుటుంబ సభ్యులే రాజకీయ పరంగా గెలుస్తున్నారు. వీటన్నిటితో పాటు వికాస్ దుబే భూ సంబంధ వ్యవహారాల్లో కూడా హస్తం ఉండటం వల్ల భారీ స్థాయిలో డబ్బు సంపాదించినట్లు చెబుతున్నారు. ఇటువంటి కారణాల వల్ల వికాస్ దుబేను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు. ఒకవేళ అరెస్ట్ చేసినా సరైన ఆధారం దొరకక విడిచిపెట్టేస్తున్నారు. అలానే వికాస్ దుబేకు బీటూరులో కొన్ని స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా తన నెట్వర్క్ను పెంచుకున్నాడు దుబే. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన డబ్బులో 12 లక్షలకు పైగా ఒక సీక్రెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం వినియోగించుకున్నాడు. వికాస్ దుబే భార్య రీచా జిల్లా పంచాయతీ మెంబర్గా ఉన్న సమయంలో వచ్చిన నిధులను పండు నది మీద ఓ వంతెన నిర్మించడానికి ఉపయోగించాడు. పోలీసులు తనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసిన వెంటనే వికాస్ దుబే ఈ బ్రిడ్జిని వాడుకొని పారిపోయేవాడు. 8 మంది పోలీసులను చంపిన తరువాత ఇక అక్కడే ఉంటే పోలీసులు తనను ఎన్కౌంటర్ చేస్తారని భావించిన వికాస్ తాను నిర్మించుకున్న ఈ సీక్రెట్ బ్రిడ్జ్ మీద నుంచి పండు నదిని దాటి వెళ్ళిపోయాడు. పండు నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ ద్వారా సివ్లి ప్రాంతానికి చేరుకున్నాడు వికాస్ దుబే. కొన్ని గంటల పాటు సెర్చ్ చేస్తే కానీ పోలీసులు ఈ బ్రిడ్జ్ని కనిపెట్టలేకపోయారు. తన ఇంటి నుంచి ఎన్నో మార్గాలను కూడా వికాస్ దుబే బిక్రు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నపాటి బంకర్ను కూడా వికాస్ దుబే కట్టుకున్నాడంటే ఎంత ముందు చూపుతో ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఎప్పుడు తనను అరెస్ట్ చేయడానికి వచ్చినా బంకర్లోకి వెళ్ళి అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాడు. గత కొన్నేళ్లలో పోలీసులు వికాస్ దుబే ఇంట్లో ఉన్నాడని అరెస్ట్ చేయడానికి రావడం, అతడు కనిపించకపోవటం వంటి సంఘటనలు జరిగేవి. ఈ విషయం అప్పట్లో పోలీసులకు అంతుపట్టేది కాదు. వికాస్ దుబే సీక్రెట్గా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిట్ పాయింట్ల నుంచి చాలా సులువుగా తప్పించుకునే వాడని ఇప్పుడు తెలుసుకున్నారు. అలానే ఎంతోమంది నమ్మకస్తులు దుబే చుట్టూ ఉండేవాళ్ళంట. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియగానే ఆ గ్రామం పొలిమేరలో రోడ్డుకు అడ్డుగా రాళ్ళు చెట్లను పడేసేవారంట. అలా చేయటం వల్ల దుబేకు తప్పించుకోవడానికి సమయం దొరికేది. అయితే ఈసారి ఎంతో చాకచక్యంగా ప్లాన్ చేసిన పోలీసులు ఉజ్జాయిని మహంకాళి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్ళిన వికాస్ దుబేను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో వికాస్ దుబేను కాన్పూర్కు వాహనంలో తరలిస్తుండగా వారి వాహనం బోల్తా పడటంతో అదే అదునుగా చూసిన దుబే పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని పారిపోతూ కాల్పులు జరిపేందుకు
ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు గ్యాంగ్స్టర్ దుబేను ఎన్కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. వికాస్ దుబేను పోలీసులే ప్లాన్ చేసి ఇలా ఎన్కౌంటర్ చేశారని కొందరు అంటున్నారు. ఏదైతే ఏం కానీ ఒక గ్యాంగ్స్టర్ను పోలీసులు హతమార్చారు. ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.